ఈరోజు నా కోసం మా అక్క శిరీష సొన్నుండ్లు అయితే తయారు చేస్తుంది. చాలా అంటే చాలా చాలా బాగా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తినారంటే అస్సలు వదిలిపెట్టరు. సొన్నుండలు బెల్లంతో కూడా తయారు చేసుకుంటారు. ఇవి పంచదారతో చేసిన సొన్నుండలు అన్నమాట. ఇవిగా చూస్తున్నారుగా, బుజ్జుబుజ్జిగా బలే ఉన్నాయి కదా. నెయ్యితో చేసిన సొన్నుండలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇలా నోట్లో వేసుకొని ఇట్టే కరిగిపోతాయి అన్నమాట. మీకు తినాలనిపిస్తుందా? అయితే మీరు మీ ఇంట్లో మీ అమ్మతో చేయించుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే అమ్మను మర్చిపోలేం, సొనండ్లో మర్చిపోలేం. మీరు సొనండ్లు తిని ఎలా ఉన్నాయో ఎక్కడి కామెంట్ చేయండి.